బజుకా, అక్కడే అయిపోయావే, అమ్మున్న చోటు ఇదే కదా. ఏమైంది బజుకా, లోపల రాలపోతున్నావేటి? నేను భూతాన్ని, నాకెన్ని శక్తులున్నా, ఎందరికి ఎంత సహాయం చేసినా ఎంతైనా నేను భూతాన్ని, భూతాన్నే కదా. దేవతల చెడ్డ పనులకి, భూతాల మంచి పనులకి విలువలేదు. అందుకే నాకు ఆలయంలో ప్రవేశించుటకు అర్హత లేదు మిత్రమా, అర్హత లేదు. అమ్మంటే దేవుని కంటే గొప్పది. ఆ అమ్మను కావాలని నీవు కోరినప్పుడు నేనెంతగా పొంగిపోయాను. నేడు నా చేతులతో ఆ అమ్మను నీకు అప్పగించలేకపోతున్నందుకు అంతగా కృంగిపోతున్నాను మిత్రమా, కృంగిపోతున్నాను. బాధపడక బజుక, మా అమ్మను నువ్వు కాకపోతే ఎవరు చూపించారు? ఇదంతా నువ్వు చేసిందే కదా. రామ్మా మిత్రమా, నమస్తే సార్. ఎరా, ఎలా ఉంది? అలాగే ఉంది. ఎవరు రాలేదు కదా? రాలేదు సార్. సారీ ఫర్ ద బ్రేక్ చెల్లెమ్మ. మరి నా కొడుకుని ఒక్కసారి ఈ కళ్ళతో చూసుకోనివ్వరా? నా కాస్త ఇల్లుతో ఏమీ వద్దు, ఒక్కసారి నా కొడుకుని చూపించరా, నా కొడుకుని నాకు చూపించరా. సారీ చెల్లెమ్మ. మరి కనీసం వాడి ఫోటో అయినా ఒక్కసారి చూపించరా, నా కొడుకు ఇలా ఉంటాడు. రేపు నీ కొడుకు ఎదురు తిరిగితే నువ్వు నా చేతిలో ట్రంప్ కార్డువి. నేను దాచుకున్న ఆఖరి అస్తానివమ్మా నువ్వు. చూడు నీకోసం నేను ఏం తెచ్చాను. రే, ఏది దృష్టి పాసిపోతేనే ప్రాణం బోదుగా, తీసుకో తిను. వస్తా చెల్లెమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. రై సార్, మీరు కూడా ఇక్కడే ఉండండి. ఒక్క చీమ లోపలికి వెళ్ళిందో, జాగ్రత్త. అలాగే సార్. చూసావా మిత్రమా? చూసే. మరి ఎందులోకి బాధపడుతుంటివి? నేను ఇంకా బతుకునేందుకు 23 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తల్లిని ఇంత హీనమైన స్థితిలో చూసినందుకు, కన్న తల్లి ఎదురుగా ఉన్న అమ్మ అని పిల్లలవపోయాను. ఈ స్థితి ఏ కొడుకు రాకూడదు. ఆ భగవంతుడు మమ్మల్ని ఎందుకు వేరు చేశాడో తెలియటం లేదు. మీలాంటి తల్లి కొడుకులను వేరు చేసినందుకు ఆ భగవంతుడు కూడా బాధపడుతూనే ఉంటాడు మిత్రమా. మీ అమ్మను విడిపించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. బజుక, నాకు ఆలోచన వచ్చింది. చెప్పు మిత్రమా. నా ప్రాణమిత్రుడు గుండు కావాలి. అదెంత చిటికలో పని. భం భం బజుకా, భం ఇదేంటి, హాస్పిటల్లో కట్టులతో ఉండాల్సిన వాడు ఇక్కడున్నావేంటి? పంపతీసి చచ్చిపోయి తెయమైపోయావు ఏంటి? ఏది నీ కాళ్ళు చూపించు. కాళ్ళు బానే ఉన్నాయి, నువ్వే కన్ఫ్యూజ్ కాకు. అసలు జరిగింది ఏంటంటే, ఓహో ఇంతగా జరిగింది. ఇదంతా బజుక మహాజ్. థ్యాంక్ యూ బజుక. అయితే ఇప్పుడు మన దక్షిణ కర్తవ్యం. ఆహా, రైలు చెప్పిన
ఎందుకొచ్చాడు ఎలా వచ్చాడు? ఆ గుడి కింద మకాం పెట్టి నన్నే ఎందుకు వచ్చావు అని అడుగుతారా? వీడు ఓరైపోతున్నాడు, వేసేయండిరా. నన్నే వేసేయమంటావురా? రామా ఎరా, మా యజమాసు వేస్తావురా? రామా ఇంతటి లంకనే తోకతో తగలబెట్టిన వాణ్ణి. మీరొక లెక్క, మాతకి ప్రమాదం జరుగుతుందని మిమ్మల్ని వదిలేశాను. ఆంజనేయ స్వామి శరణు కోరిన వారిని శిక్షించడురా, కరుణించి కటాక్షిస్తాడు. బయట మూడు చెట్ల మొదళ్లలో బంగారం ఉంటుంది, వెళ్ళి తవ్వుకోండి. బంగారమా? అవునురా. కానీ స్వామి, మా రూల్స్ ప్రకారం స్థావరం వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదే. ఏం మళ్ళీ రామా అని అనమంటారా? మూర్ఖులారా, గుణపాలు తీసుకెళ్లి తవ్వుకోండి. నేను వాళ్ళని కాసుకుంటా గాని నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు బాస్కో, తొందరగా వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు నుంచి నీ కష్టాలు తీరిపోయినాయి అమ్మా. ఇక్కడి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటావు. నేనే కదమ్మా, తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు కూడా ఉన్నాడా? అవునమ్మా అవును. పం పం బజూకా. నమో మాత నమో నమః. నా మిత్రుడు బజూకా, ఇతని సాయం వల్లే నేను తెలుసుకోగలిగాను. చూడు మిత్రమా, ఇక మీదట మునుపటి వలె నీకు అవసరం వచ్చినప్పుడే దీపమును రుద్దుటకూడదు మిత్రమా. ఏం బజుకా, రోజుకు ఒక్క పర్యాయమైన నేనేను అమ్మను చూడవలేను కదా. రామా, తమ్ముడి దగ్గరికి వెళ్ళాం.